పత్తి పంటలో యాజమాన్యం గురించి మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా రసం పీల్చే పురుగులైనటువంటి పచ్చదోమ. ఈ పచ్చదోమ అనేది విత్తనం విత్తిన తర్వాత 35 రోజుల నుంచి 110 రోజుల్లో పంట నాశిస్తుంది. ఇది ఆకు యొక్క అడుగు భాగాన చేరి రసం పీల్చడం ద్వారా ఆకు యొక్క కొనలు పసుపు వర్ణంలోకి మారి తర్వాత ఎరుపు రంగులోకి మారి ఆకులు కిందికి ముడుచుకొని ఆకు అనేది రాలిపోవడం జరుగుతుంది. కాబట్టి సస్య సంరక్షణలో చర్యల భాగంగా ఎకరానికి 10 గేను బ్లూ స్టిక్కీ ట్రాప్స్ కనుక అమర్చుకున్నట్లయితే వీటి ఉధృతి మనం ముందే కనిపెట్టవచ్చు. ఒకవేళ వీటి యొక్క ఉధృతిని మనం అధికంగా గమనించినట్లయితే నివారణ చర్యలు చూద్దాం. ఎసిపేట్ 1.5 గ్రామ్స్ లీటర్ నీటికి, లేదా థైమెథాక్సిన్ 0.2 గ్రామ్స్ లీటర్ నీటికి, ఎసిటమోఫ్రైట్ 0.2 గ్రామ్స్ లీటర్ నీటి చొప్పున, లేదా ఫ్లోనికామిడ్ 0.3 గ్రామ్స్ ఎకరానికి చొప్పున, ఇందులో ఏదో ఒక మందును మనం తీసుకుని పిచికారి చేసినట్లయితే ఈ పచ్చదోమను నివారించడానికి ఆస్కారం ఉంది. ఫర్ నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.